కూటమిలో అనపర్తి దిందులూరు సీట్లపై సస్పెన్స్కు తెరపడింది. అనపర్తి నుంచి బీజేపీ అభ్యర్థిగా నల్లమిల్లయ్య బరిలో నిలవగా, దిందులూరు నుంచి చింతమనేని పోటీ చేస్తున్నారు. అయితే ఇంతవరకు అధినేత చంద్రబాబు చింతమనేనికి బీఫామ్ ఇవ్వలేదు. ఇదివరకే బీఫామ్ తీసుకోవడానికి పిలిచినా అనివార్య కారణాల వల్ల వెళ్లలేదని తెలుస్తోంది. ఆ తర్వాత బీఫామ్ తీసుకునేందుకు రావాలని మరోసారి చంద్రబాబు సూచించారు. ప్రస్తుతం అధినేత పర్యటనలో భాగంగా ఉత్తరాంధ్రలో ఉన్నారు. చింతమనేని కూడా అక్కడికే బయలుదేరారు. సాయంత్రం కల్లా చింతమనేని బీఫామ్ తీసుకొని ఉన్నారు. నిజానికి దెందులూరు, తంబళ్లపల్లె అసెంబ్లీ స్థానాలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. అనపర్తితో ఈ రెండు స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ముడిపడింది. అధినేత మాటతో అనపర్తి టీడీపీ ఇన్ఛార్జ్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరారు. నల్లమిల్లి బీజేపీ అభ్యర్థిగా అనపర్తి నుంచి పోటీ చేస్తుండటంతో చింతమనేనికి లైన్ క్లియర్ చేసింది తెలుగుదేశం పార్టీ. దెందులూరు టికెట్ను చింతమనేనికి కన్ఫామ్ చేసింది అధిష్టానం. ఇక రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. సాయంత్రం బీఫామ్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తోంది. కాబట్టి రేపు నామినేషన్ వేసే అవకాశాలున్నాయి. బుల్టిన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూటమిలో అనపర్తి దెందులూరు సీట్లపై సస్పెన్స్కు తెరపడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మరి రిపోర్టర్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి. నాగరాజు, ఏదైతే కూటమి తరపు నుంచి కూడా కొన్ని సీట్లు మార్పులు చేర్పులు జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు నామినేషన్ కి సంబంధించి రేపుతో కూడా గడువు ముగిపోతా ఉంది. దీనికి సంబంధించి అన్ని సీట్లకు సంబంధించిన క్లారిటీ అయితే వచ్చేసింది. నిన్నటి వరకు కూడా పెండింగ్ జరుగుతూ వచ్చింది. ఒకటి బెందులూరు సీటు కాదా, ఇంకోటి అనపర్తి సీటు. ఇటు అనపర్తి సీట్ లో బీజేపీ కనుక బెందు సీటు టీడీపీ పోటీ చేస్తుంది. బెందులూరులో బీజేపీ, ఇటు అనపర్తిలో టీడీపీ పోటీ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అనపర్తి సీటు పై కూడా బీజేపీ పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. అక్కడి నుంచే బీజేపీకి సంబంధించి, టీడీపీకి సంబంధించి నేత ఎవరైతే ఉన్నారో. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.